హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావేస్ డైరీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన ఉల్వచారుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను ముందుగా నేను ఈ చిన్న కప్ ఉలవలు తీసుకున్నాను ఈ ఉలవలు మీ దగ్గర నాటు ఉలవలు ఉన్నా ఇంకా చాలా మంచిది చాలా బాగా కలర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో చూస్తారు కదా దీన్ని శుభ్రంగా కడిగేసుకొని దానిలో నేను సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకున్నాను వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పలుచగా అనేది వస్తుంది అంతకుమించి ఏం లేదు సో మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసేసుకోండి చూశారు కదా నేను నైట్ నానబెట్టాను వాటర్లో వేసుకొని ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన వాటర్తో సహా ఉల్లువల్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఆ వాటర్లో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేయండి చూసారు కదా ఓపెన్ చేసి చూస్తే ఇలాగా ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే వాటర్ని ఉల్వల్ని సపరేట్ చేయాలి సో ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మందపాటి కడాయి తీసుకొని నేను చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మాత్రమే వేసుకున్నాను దానిలో జీలకర్ర మూడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా దాన్ని అలా వేసేసుకున్న ప్రాబ్లం లేదు కచ్చాపచ్చగా దంచుకొని నేను వేసుకున్నాను ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుందని సో అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను దీన్ని కూడా అలా ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను కారం వాసనంతా పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకున్న ఉలువల వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు గుజ్జు ఈ మరుగుతున్న ఉలువచారులో వేసేసుకోవాలి మీకు కనుక బాగా తిక్కుగా బయట మార్కెట్స్లో తిక్కుగా ఉంది ఇదేంటి ఇలా పలుచుగా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఉడకబెట్టిన ఉలువలు ఉన్నాయి కదా వాటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఉలువచారు అనేది గుత్తంగా ఉంటుంది ఇంకంతేనండి ఉల్వ చారు అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ బై బై హ్యావ్ ఎ నైస్ డే